హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్యూ వ్లాగ్స్ ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందాం అది ఏంటి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇష్టమైన హెయిర్లో లైస్ ఉంటే హెయిర్ అనేది అస్సలు రాదు కట్ అయిపోతుంది దీని లైఫ్ స్పాన్ డేస్ అంటే థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ డేస్ వరకు అంట ఇది చిన్న చిన్న పెయిన్లుగా ఉన్నప్పుడు అంటే ఎగ్లో నుంచి బయటికి వచ్చినప్పుడు మన హెయిర్ని బాగా కొరుకుతూ ఉంటుంది అండ్ బ్లడ్ని సక్ చేస్తుంది అది కొరకడం వల్ల మనకి ఇచ్చింగ్ వస్తుంది అనుకుంటాం కదా కాదు దాని సెలైవ వల్ల మనకి ఇచ్చింగ్ వస్తుందంట డార్క్ ఏరియాస్ని ఎక్కువగా ఇష్టపడతాయంట లై లైట్ ఏదన్నా ఉంటే అస్సలు అవి లైట్లోకి రావంట ఎక్స్పోజ్ కావంట అట్లాంటి వాటికి ఇలా లీవ్స్ని బాగా బ్లెండ్ చేసి ఫిల్టర్ చేసిన ఆయుర్వేదిక్ లిక్విడ్ని అప్లై చేస్తే దీనిలో ఉండే ఫ్యూజన్ స్మెల్ వల్ల అసలు ఆ పెయిన్లు అనేవి ఉండవు మొత్తం వచ్చేస్తాయి ఇవి యాక్చువల్గా నేను చాలాసార్లు మా పాపకి వాళ్ళకి అప్లై చేశాను ఎప్పుడన్నా మనము స్కూల్స్లో అలా పంపించినప్పుడు పిల్లలు తల ఆనించుతారు కదా ఫ్రెండ్స్కి అలాంటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి పేన్లు అనేవి పెయిన్లకి ఎగిరేది కానీ లేదా జంప్ చేసే శక్తి కానీ ఉండవంట మనం ఏమనుకుంటాం పెయిన్లు గాలిలో వస్తాయి అలా అనుకుంటాం కదా పడకలు దాటుతాయి అవంతా నిజం కాదు జస్ట్ మనం తల అంటించినప్పుడు మాత్రమే పెయిన్లు అనేవి స్ప్రెడ్ అవుతాయి ఇప్పుడు మనం జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని ఈ జ్యూస్ని మనము ఇలా పాయిల్ పాయిల్గా హెయిర్ని తీసి ఇట్లా అప్లై చేయాలి అంటే వన్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ లెంత్ వచ్చేంత వరకు హెయిర్కి అప్లై చేయాలి ఎందుకంటే పెయిన్లు డార్క్లో ఉంటాయని చెప్పాను కదా ఆ హెయిర్లో ఉంటుందేమో అని చెప్పి వన్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు లెంత్లో అప్లై చేయాలి ఫైనల్లీ లాస్ట్లో హెయిర్ కూడా కొంచెం అప్లై చేసుకోవచ్చు ఏం కాదు స్కాల్ప్కి అంటుకోవచ్చు దీంట్లోకి నేను ఆయిల్ కానీ ఇంకో నిమ్మకాయ ఇట్లాంటివి ఏవి అప్లై చేయట్లేదు ఎందుకంటే దాని స్మెల్ అనేది మారుతుంది నేను కంప్లీట్ స్మెల్ అనేది రావాలి ఆ స్మెల్తో పెయిన్లు పోవాలి అంటే ఎటువంటి ఎక్స్ట్రాస్ ఏమీ అప్లై చేయకుండా డైరెక్ట్గా అప్లై చేస్తే ఈజీగా పోతుంది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వాష్ చేసేయడం వాష్ అనేది షాంపూతో లేదా ఇంకోటితో కాకుండా జస్ట్ వాటర్ వాష్ చేస్తే ఈ స్మెల్ అనేది వన్ ఆర్ టూ డేస్ హెడ్లో అలానే ఉండి పెయిన్లు మళ్ళీ రాకుండా ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా చేసిన చేసిన వన్ ఆర్ టూ డేస్ లోపు ఒక్కసారి కోకోనట్ ఆయిల్ పెడితే పెయిన్లు అన్నీ పైకి బయటకు వచ్చేస్తాయి కదా కూంప్ చేసేసుకుంటే మొత్తం పెయిన్లు వెళ్ళిపోతాయి మనకి పెయిన్లు అనేవి మళ్ళీ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది ఇంతకీ ఇది ఏం లిక్విడో తెలుసా రెగ్యులర్గా మనము ఇష్టపడి తిని సీతాఫల ఆకులు అండి సీతాఫలం ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్ని కొంచెం వేపాకుల్ని ఆకుల్ని అంటే చేదు కోసం అనేసి వేపాకుల్ని ఆకుల్ని వేసాను మామూలుగా వేప నూనె కూడా దీనికి చాలా యూజ్ అవుతుంది కానీ ఇలా ఆకు పసరు పెట్టేటప్పుడు మాత్రం ఆయిల్స్ని మిక్స్ చేయకండి ఇలా వాటర్ వాష్ చేసేస్తే మొత్తం వచ్చేస్తుంది అదే మనం పేస్ట్ని అప్లై చేసి ఉంటే వాష్ చేసేది కష్టమవుతుంది నేను జ్యూస్ని మాత్రమే అప్లై చేశాను కాబట్టి ఈజీగా వాష్ చేసేయచ్చు వాటర్ వాష్ ఈ విధంగా సీతాఫల ఆకుల్ని గ్యాదర్ చేసుకున్నాం మేము గ్యాదర్ చేసుకొని పేస్ట్ చేసి అప్లై చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ పిల్లలకి కానీ ఎవరికన్నా యూస్ఫుల్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి